క్విక్ యాక్సెస్ టూల్ బార్. మీరు కామన్గా ఉపయోగించే కమాండ్ బటన్స్ను దీనిలో పెట్టుకొని డైరెక్ట్గా వాడుకోవచ్చు. క్విక్ యాక్సెస్ టూల్ బార్ డ్రాప్ డౌన్ మెనూను క్లిక్ చేస్తే కామన్గా ఉపయోగించే కొన్ని కమాండ్స్ లిస్టును చూపిస్తుంది. క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఉన్న కమాండ్స్ను చెక్ మార్క్స్తో కనిపిస్తాయి, లేని వాటికి చెక్ మార్క్ ఉండదు. వీటిని యాడ్ చేసుకోవడానికి సింపుల్గా ఆ కమాండ్ మీద క్లిక్ చేయాలి. ఏ కమాండ్ను అయితే తీసేయాలనుకుంటారో చెక్ మార్క్ చేసి ఉన్న ఆ కమాండ్ను మళ్ళీ క్లిక్ చేస్తే సరిపోతుంది. డ్రాప్ డౌన్ మెనూలో ఉన్న కమాండ్సే కాకుండా వేరే కమాండ్స్ కావాలనుకుంటే మోర్ కమాండ్స్ బటన్ను క్లిక్ చేయాలి. వర్డ్ ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. కస్టమైజ్ సెక్షన్ నుండి కమాండ్స్ను యాడ్ చేసుకోవచ్చు. చూస్ కమాండ్స్ ఫ్రమ్ డ్రాప్ డౌన్ లిస్ట్లో కమాండ్స్ గ్రూప్ వైజ్గా చేసి ఉంటాయి. ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన కమాండ్స్ లిస్ట్ కింద కనిపిస్తుంది. ఈ లిస్టు నుండి యాడ్ చేయాల్సిన కమాండ్స్ను సెలెక్ట్ చేసుకొని యాడ్ బటన్ క్లిక్ చేస్తే ఆ కమాండ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ అవుతుంది. డబుల్ క్లిక్ చేసినా కూడా ఆ కమాండ్ యాడ్ అవుతుంది. యాడ్ చేసిన తర్వాత ఓకే బటన్ క్లిక్ చేస్తే ఆ బటన్స్ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో కనిపిస్తాయి. వీటిని ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ వర్డ్ ఆప్షన్ డైలాగ్ బాక్స్లోకి వెళ్ళి క్విక్ యాక్సెస్ టూల్ బార్ లిస్ట్లో కమాండ్ను సెలెక్ట్ చేసుకొని ఈ మూవ్ అప్ లేదా మూవ్ డౌన్ బటన్ను క్లిక్ చేస్తూ ఆర్డర్ చేసుకోవచ్చు. క్విక్ యాక్సెస్ టూల్ బార్ నుండి కమాండ్స్ను తీసివేయడానికి వర్డ్ ఆప్షన్ డైలాగ్ బాక్స్లో క్విక్ యాక్సెస్ టూల్ బార్ లిస్ట్ నుండి ఆ కమాండ్ను సెలెక్ట్ చేసుకొని రిమూవ్ బటన్ క్లిక్ చేసినా లేదా డబుల్ క్లిక్ చేసినా ఆ కమాండ్ రిమూవ్ అవుతుంది. తర్వాత ఓకే బటన్ క్లిక్ చేస్తే ఆ కమాండ్స్ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో కనిపించవు. షో బిలో ద రిబ్బన్ క్లిక్ చేస్తే క్విక్ యాక్సెస్ టూల్ బార్ రిబ్బన్ కిందకు వస్తుంది. రిబ్బన్ కింద ఉన్నప్పుడు షో ఎబో ద రిబ్బన్ అని చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ క్విక్ యాక్సెస్ టూల్ బార్ రిబ్బన్ మీదకు వస్తుంది. మినిమైజ్ ద రిబ్బన్ క్లిక్ చేస్తే రిబ్బన్ మినిమైజ్ అవుతుంది.